అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాకు హామీ ఇస్తారా రచయిత అత్తలూరి విజయలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళితే కవిత చేతిలో కాగితం గాలికి రెపరెపలాడుతోంది ఇది బాగా చదువుకొని సంతకం పెట్టి నాకివ్వు పిచ్చివేషాలు వేశావంటే చంపి పాతరేస్తా శేఖర్ స్వరం గుండెల్లో సైనిక శిబిరాల నుంచి వస్తున్న వరుస తుపాకీల మూతల వినిపిస్తోంది ఇదేది ఎక్కడికి వెళ్ళింది సింకు నిండా గిన్నెలు పడి ఉన్నాయి బయట పంపు దగ్గర బకెట్లో బట్టలు బోలెడున్నాయి ఎక్కడ చచ్చింది ఈ మధ్య దానికి తిరుగుడు ఎక్కువైంది మమత పెద్ద గొంతుతో అరుస్తూ వచ్చి గుమ్మం దగ్గరకు వెళ్ళి గట్టిగా అరిచింది ఎక్కడ చచ్చావే కవితకి వినిపిస్తూనే ఉంది కానీ పలకలేదు కొంచెం దూరంగా ఉన్న చెత్తకుండి దగ్గర రెండు కుక్కలు ఎంగిలి విస్తరాకు కోసం భీకరంగా కొట్టుకుంటున్నాయి చెత్తకుండి వైపు ఆమె తీక్షణంగా చూస్తోంది ఆ పిల్ల నుంచి ఎలాంటి సమాధానం సవ్వడి లేకపోవడంతో రాజశేఖర్ చదువుతున్న పేపర్ పక్కన పెట్టి కిటికీలో నుంచి పెరట్లోకి తొంగి చూశాడు ఆమె కనిపించలేదు వస్తుందిలే ఇంకెక్కడికి పోతుంది కాళ్ళకి గొలుసులు వేసి కట్టేశాముగా అన్నాడు ఏమో దాన్ని నమ్మడం మన బుద్ధి తక్కువ తెగించిన ముండా ఏమైనా చేస్తుంది అయినా ఇదంతా మీరిచ్చిన చనువు పోనీ పోనీ అంటూ నెత్తికెక్కించుకున్నారు వంగంగా ఒకటి లేవంగా ఒకటి వేస్తుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటుంది గాడిదలా ఎదిగింది శుభ్రంగా తింటుంది ఊరి మీద పడుతుంది మమత వాగ్దాటి సాగుతూనే ఉంది గేటు చప్పుడైంది కవిత లోపలికి వచ్చింది మమత కళ్ళెర చేసి ఆ అమ్మాయి మీదకు వెళ్ళి జుట్టు పట్టుకొని ముందుకు వంచి వీపు మీద దబాదబా గుద్దుతూ ఎక్కడికి వెళ్ళావే సిగ్గులేదు మీద పడి తిరగడానికి పందిలా తిని బలాదూరు తిరగబోయావా రాజశేఖర్ మమతని వారిస్తూ కొట్టకు మమత ఎక్కడన్నా తగలకూడని చోట తగిలితే మళ్ళీ మనకే తలనొప్పి వదిలే కవితని మమత చేతుల నుంచి విడిపించి వెళ్ళి బట్టలు ఉతుకు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా కాగితం ఏం చేశావు అరిచాడు కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే అణిచివేస్తూ మౌనంగా చేతిమీద ఉన్న ఓని వెనక నుంచి కాగితం తీసి ఆయన చేతుల్లో పెట్టి లోపలికి వెళ్ళిపోయింది ఆ కాగితం మీద కవిత సంతకం చూసి చచ్చింది గొర్రె ఇంకేం చేస్తుంది చచ్చినట్టు మనం చెప్పినట్టు చేయాల్సిందే అన్నాడు ఆనందంగా సంతకం చేసిందా జాగ్రత్త ఆ కాగితం లోపల దాచండి అదే మనకి ఆయుధం అంది మమత ఆ మాటలు విన్న కవిత చిన్నగా నవ్వుకుంది పెరట్లోకి వెళ్ళి తన బట్టలు సరుపులో నానబెట్టసాగింది తన వాగ్దాటి కొనసాగిస్తూనే అటు వచ్చిన మమత ముందు నీ కుళ్ళిన బట్టలకు తొందరొచ్చిందా అని అవతల పారేసి మిగతా బట్టలు ఉతుకు అంది రెండు పెటీకోట్లు ఆ పిల్ల మొహం మీదికి విసిరేస్తూ అంది ఉతకను ఒడుపుగా అని అవి మీద పడకుండా దూరం జరిగి నిర్భయంగా అంది కవిత ఉతకవా ఏంటి ఉతకవా ఎంత పొగరే నీకు నరికి పోగులు పెడతా ఉతుకుముందు నిన్ను చంపినా రామరామ అనకూడదు చేతికందిన చీపురు తీసుకొని మీదకు రాబోతున్న మమత వైపు తలెత్తి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అంది కవిత రెండు రోజుల్లో నా పెళ్లి చేస్తున్నారు ఇంకా మీకు నాకు సంబంధం ఏంటి ఎందుకు ఉతకాలి ఎప్పుడైతే మీరు ఇచ్చిన కాగితం మీద సంతకం చేశానో అప్పుడే నా మీద మీకు అధికారం పోయిందమ్మా ఇంకా నా ఒంటి మీద చేయి వేసే హక్కు నీకు లేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అరుపులకి గొడవకి చిరాకు పడుతూ అటు వచ్చిన రాజశేఖర్ మమత కూడా ఆ మాటలకి నిర్ఘంతపోయారు మమత చేతుల్లో చీపురు జారిపోయింది ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కవిత రాజశేఖర్ మమతల పెంపుడు కూతురు వాళ్ళకి వరుసగా పిల్లలు పుట్టి పోతుంటే ఎవరో సలహా ఇచ్చారు ఎవరినన్నా పెంచుకోండి కలిసి రావచ్చు అని పక్క వాళ్ళకి బంధువులకి చెప్పింది మమత మంచి పిల్ల ఉంటే చూడమని సరిగ్గా అప్పుడే దగ్గరలో ఉన్న నర్సింగ్ హోంలో ఒక అమ్మాయి పెళ్లి కాకుండా పిల్లని కని ఆ పిల్లని వదిలి పారిపోయింది ఆ విషయం తెలిసి రాజశేఖర్ మమత వెళ్ళి చందమామలా ఉన్న ఆ పిల్లని తెచ్చుకొని కవిత అని పేరు పెట్టి పెంచుకోవడం మొదలుపెట్టారు కవిత ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఏడాది లోపలే ఆ దంపతులకి ఆడపిల్ల పుట్టింది అప్పటిదాకా మా ఇంటి మహాలక్ష్మిగా ఉన్న కవిత మహమ్మారి అయ్యింది ముఖ్యంగా మమతకి అప్పుడే కవిత కులం గోత్రం ఏమిటి అనే అనుమానాలు కలిగాయి ఏ కులమో దీన్ని దూరంగా ఉంచాలి అనుకుంది ఇంకా ఈ పిల్ల మనకి అవసరం లేదు ఆ నరసమ్మకే ఇచ్చిరండి అంది రాజశేఖర్ అక్కడే కూర్చొని బొమ్మలతో రెండేండ్ల కావ్యని ఆడిస్తున్న మూడేండ్ల కవిత వైపు చూశాడు గాలికి పెరుగుతున్న పిల్లలా ఉంది తను అన్నీ భార్య మీద వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఎప్పుడో సాయంత్రం ఇంటికి వచ్చి భార్య చెబుతున్న కబుర్లు వింటూ కావ్యతో ఆడుకుంటూ కవితను పట్టించుకోవడం లేదు బాధగా అనిపించింది అవసరం తీరింది కదా అని ఇప్పుడు వద్దంటే ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ నచ్చజెప్పాడు ఉండనీలే మమత కనీసం నీకు చేతికింద సాయంగా ఉంటుంది కదా అన్నాడు నిజమే అనుకుంది మమత చేతికింద ఎలాగా ఓ మనిషి కావాలి ఈ రోజుల్లో పనివాళ్లను నమ్మేలా లేదు వాళ్ళు ఉద్యోగస్తుల్లా చాలా సౌకర్యాలు అడుగుతున్నారు జీతం భత్యం లేని మనిషి వేలకింత తిండి పడేస్తే కుక్కలా పడి ఉంటుంది అనే స్వార్థపు ఆలోచనతో ఒప్పుకుంది అప్పటి నుంచి మూడేండ్ల కవిత చిన్నారి చేతులు ఆవిడ చేతికింద నలగడం మొదలైంది కవితకి ఆరేండ్లు వచ్చాయి కావ్యని కిండర్ గార్డెన్లో చేర్పించారు కవితను కూడా ఏదో ఒక స్కూల్లో చేర్పిస్తా అన్నాడు రాజశేఖరు పని లేదా అదో దండగా అంది మమత భార్య మాట కాదనలేని శేఖరు ఊరుకుండిపోయాడు వంట తప్ప ఇంటెడు పని ఆ చిన్నారి భుజాల మీద పడింది పని కాగానే మమత పెట్టిన మిగిలిపోయిన గుప్పెడు మెతుకులో ఇడ్లీ ముక్కలో తిని చింపిరి జుట్టేసుకొని నోట్లో వేలేసుకొని వీధి అరుగు మీద కూర్చునేది ఆ సమయంలో మమత తలుపులు గడియ వేసుకొని హాయిగా పవలించి ఉండేది తిరిగి శేఖర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాకే ఆ పిల్లకి ఇంట్లో అడుగు పెట్టే అవకాశం అందాక కూర్చున్నంతసేపు కూర్చొని రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతూ పక్కింటికి వెళ్ళి వాళ్ళు ఏదన్నా పెడతారేమో అని ఎదురు చూస్తూ వాళ్ళు జాలి తలచి పెట్టింది తిని తిరిగి సాయంత్రం అయ్యేసరికి అరుగు మీదకు చేరేది ఇదంతా చూసి ఆ పిల్ల పట్ల సానుభూతితో పక్కింటి ప్రేమసాగర్ అడిగాడు శేఖర్ని అదేంటండి పెద్ద పిల్లని స్కూల్లో చేర్పించలేదా తడబడ్డాడు రాజశేఖర్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి రూల్స్ తెలుసు ఆ పిల్ల మా పిల్ల కాదు పని పిల్ల అని చెప్పినా తను జవాబుదారి కావాలి చైల్డ్ లేబర్ యాక్ట్ కింద తన మీద కేసు పెట్టే అన్ని అధికారాలు పక్కింటి వాళ్లకు ఉన్నాయి ఎదురింటి వాళ్లకు ఉన్నాయి ఎక్కువ మాట్లాడితే తనని జైల్లో పెట్టించే హక్కు కూడా ఉంది అందుకే చేర్పిస్తా అని సమాధానం ఇచ్చి తప్పించుకొని వచ్చి భార్యకి మరోసారి నచ్చజెప్పి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు ఒక పూట భోజనం కూడా కలిసి వస్తోంది కవితకి మూడేళ్ల వయసు నుంచే మొట్టికాయలు చంపదెబ్బలు చెవి మెలితిప్పడం అంటే ఏమిటో తెలిసాయి వాటి రుచి చూసింది పడుతున్న బాధలు దెబ్బల నొప్పి గాయాలు ఎవరికీ చెప్పుకోలేని స్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వయసుకు మించిన అనుభవాలు కన్నీళ్ళు కష్టాలు వచ్చి రాని పనులు చేస్తూ తన జడ తనే వేసుకుంటూ తలంటు పోసుకోవడం రాక జడలు కట్టినా పోసేవాళ్ళు లేక పేలు నుదుటి మీద మెడ మీద పాకుతుంటే అలాగే ఉండేది పదేండ్లు రాగానే పెద్ద మనిషి అయ్యింది అదేదో గాయం అనుకుంది ఎక్కడ పడ్డావు ఒళ్ళు తెలియదా అని కొడతారు అనుకుంది ఎవరికీ చెప్పకుండా తనలో తాను తనకి తోచిన మార్గాల్లో దాచింది అలాగే గాలికి పెరుగుతూ ఎలాగోలా ఏడో తరగతికి వచ్చింది ఎలా చదువుతున్నావు అని అడిగేవాళ్ళు లేరు ఫెయిల్ అవుతూ వస్తోంది ఎందుకు ఫెయిల్ అవుతున్నావు ఇలా అయితే నీ భవిష్యత్ ఏంటి అని మందలించేవాళ్ళు లేరు మూడేండ్ల నుంచి ఏడులోనే ఉంది నీకు చదువు రాదులే ఇంట్లో ఉండి పనులు చూసుకో అని స్కూలు మాన్పించేశాడు రాజశేఖర్ కష్టాలు కన్నీళ్ళు ఎదుగుదలకి అడ్డుకావు గడ్డి మొక్కల్ని కొట్టేస్తున్నా ఎదుగుతూనే ఉంటాయి వాటికి పెద్ద పోషణ అవసరం లేదు అలాగే కవిత కూడా గడ్డి మొక్కలాగే వయసుతో పాటు ఎదుగుతోంది ఆమెతో పాటు వాళ్ళ సొంత కూతురు కావ్య కూడా ఎదుగుతోంది ఆ అమ్మాయి పాలమీగడ నలుగుతో నవనవలాడుతుంటే ఈ అమ్మాయి అరిగిపోయిన ముక్కలతో స్నానం చేసిన వయసు తెచ్చిన లావణ్యంతో అందంగానే తయారవుతోంది కానీ సరైన తిండి లేక పోషణ లేక కళ్ళల్లో ప్రాణాలున్నట్టు కనిపిస్తుంది కావ్యకి ఖరీదైన కొత్త కొత్త ఫ్యాషన్లతో ఎప్పుడూ కొత్త బట్టలు ఆ పిల్ల వాడేసినవి కవితకు అరిగించుకునే వయసు రుచుల పట్ల ఆసక్తి ఉన్న వయసు చిన్నప్పటిలా మిగిలిన అన్నంతో ఒక్క చపాతీతో ఆమెకి ఆకలి తీరడం లేదు ఇదివరకలా శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే పనంతా పూర్తి చేసుకొని వచ్చి అరుగు మీద కూర్చోలేకపోతోంది ఏదో ఇబ్బంది దారిన వాళ్ళు కొందరు ప్రశ్నార్థకంగా మరికొందరు జాలిగా ఇంకా కొందరు కుర్రవాళ్ళు ఏవో ఆలోచనలతో తన వైపు చూస్తుంటే అది ఆమెకి చాలా అవమానకరంగా అనిపిస్తోంది ఇంట్లో కూర్చునే అవకాశం లేదు మమత మూసుకున్న తలుపు సాయంత్రమే తెరుచుకుంటుంది ఒకే ఒక్క మార్గం వీధుల వెంట తిరగడం మొదలుపెట్టింది అలా తిరుగుతున్నప్పుడు కొన్ని స్నేహాలు అయ్యాయి వయసులో ఉన్న అమ్మాయి ఒంటరిగా తిరుగుతుంటే ఆమె ఎవరు ఎందుకలా తిరుగుతోంది అని కుతూహలం కనబరచని వాళ్ళు ఎవరుంటారు ప్రేమ అభిమానం అనురాగం వాత్సల్యం వగైరా పదాల అర్థం తెలియని ఆమె తనతో కొంచెం ప్రేమగా మాట్లాడిన వాళ్లతో తన కష్టాలు చెప్పేసుకుని భోరుమని ఏడ్చింది వాళ్లల్లో ఫనీ ఒకడు చదవడానికి ఇంటర్ చదువుతున్నా ఏనాడు కాలేజీకి వెళ్ళనివాడు తండ్రి జేబులో డబ్బులు కొట్టుకొచ్చి జల్సాలు చేసేవాడు ఆమెని సినిమాలు హోటళ్ళు తిప్పడం మొదలుపెట్టాడు అతని స్నేహం సాన్నిధ్యం ఆమెకి ఎడారిలో పన్నీటి జల్లు అయ్యింది ఇప్పుడు తను పని చేయకపోతే ఇంట్లో తిండి పెట్టరేమో అని భయపడటం లేదు అందుకే తిండి పెట్టినదాకా ఏదో చేసినట్టు నటించి తండ్రి ఆఫీస్ టైం అయినదాకా కాలక్షేపం చేస్తోంది కావ్య స్కూల్కి శేఖర్ ఆఫీస్కి వెళ్ళగానే మమత తను తిని మిగిలింది తిని చావు ఏ జన్మల రుణపడ్డానో నా పాలబడ్డావు అని విసుక్కుంటూ ఓ మూల కూర్చోమని ఆమెకంటూ కేటాయించిన ఒక ప్లేట్లో పడేస్తుంది అది తిని అర్ధాకలితో విలవిలలాడుతూ ఆవిడ చూసేలాగా కొన్ని పనులు చేసి నెమ్మదిగా బయటపడుతోంది మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు పని పెళ్ళె బోలెడ ఆశ్చర్యంతో పాటు విపరీతమైన ఆనందం కలిగింది పెళ్లి అంటే కొత్త బట్టలు కొన్ని నగలు భర్త అతని ప్రేమ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ పెంచుకోకూడదు తనని అమ్మా నాన్న పెంచుకున్నారట పెంచుకున్న పిల్లల మీద ప్రేమ ఉండదట అందుకే తనని అలా కొడతారు తను మాత్రం ఎవరిని పెంచుకోవద్దు అనుకుంది అసలు ఎందుకు తనని పెంచుకున్నారు తన అసలు తల్లి కని పారేస్తే తెచ్చుకున్నారని కూడా ఆ నోట ఈ నోట వింది తను అలా కూడా చేయదు పిల్లల్ని కని పారేయకూడదు పారేయడానికి చెత్త పిల్లలంటే అప్పటి నుంచి పని తన సొంతం తను అతని సొంతం అనుకోసాగింది అతని చేత పూసల గొలుసులు గాజులు క్లిబ్బులు కాళ్ళకి పట్టాలు లాంటి చిన్న చిన్నవి అడిగి కొనిపించుకొని కోరికలు తీర్చుకోసాగింది అందుకు లంచంగా అతను అడిగే చిన్న చిన్న బహుమానాలు ఏ చెట్టుచాటునో సినిమా హాలులోనో ఇవ్వడం కూడా మామూలు అయ్యింది అయితే వాళ్ళిద్దరి వయసు కూడా చిన్నదే అవడంతో ఇంకా ముందుకు వెళ్ళి చేయకూడని తప్పు చేయలేదు ఈలోగా ఆ పిల్ల వ్యవహారం కావ్య ద్వారా మరికొందరి ద్వారా శేఖర్కి తెలిసింది ఒళ్ళు వాతలు తేలేలా కొట్టింది మమత వల్ల నా పరువు పోతోంది ఇంకా ఒక్కరోజు కూడా నిన్ను ఇంట్లో ఉంచను పెంచుకున్న పాపానికి ఎవడికో ఒకడికి కట్టబెడతా అంటూ రంకెలేసి మర్నాడే ఓ వికలాంగుడిని తెచ్చాడు శేఖరు ఆ పెళ్ళి చేసుకోనని మొండికేసింది రెండు రోజుల తర్వాత ఎలాగో అందరికన్ను కప్పి ఫనీని కలుసుకోవడానికి వెళ్ళింది కానీ వాళ్ళు నిత్యం కలుసుకునే స్థలంలో ఫనీ కనిపించలేదు వాడిల్లు కూడా తెలియదు కాబట్టి ఇంకా ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు మగాళ్ళు మోసం చేస్తారని ఎక్కడో వింది అప్పుడప్పుడు టీవీ వార్తల్లో వింది కానీ తనని మాత్రం ఎవరు మోసం చేయరు అనుకుంది ఫనీ తప్పకుండా వస్తాడు అనే ఆశించింది అయితే ఆమెకి అర్థం కానిదొకటే ఆ పిల్లాడిని ఇంట్లో వాళ్ళు కట్టడి చేయడం కాక చదువు సంధ్య లేకుండా చెడిపోతున్నాడని దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకొని పక్క ఊర్లో ఉంటున్న బంధువుల ఇంటికి పంపించారు అన్న విషయం జీవితం వంద దెబ్బలు వేయి గాయాలుగా సాగిపోతోంది ఆకలి కేకలు వేస్తున్నా రంకెలేస్తున్నా వాళ్ళు లేరు మరికొంతకాలం గడిచింది ఇంకో సంబంధం తెచ్చాడు శేఖర్ ఆటో నడుపుకుంటూ బతికే శంకర్ ఫనీ ఎప్పటికైనా వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో కవిత ఆ సంబంధం విషయంలో కూడా మొండిపట్టు పట్టింది బలవంతంగా పెళ్లి ఏర్పాట్లు చేసిన రోజు పారిపోయింది రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్న ఆమెని చూసిన కుర్రాళ్ళు కొందరు ఆమె మీద అఘాయిత్యం చేయబోగా స్టేషన్ మాస్టర్ గదిలోకి పారిపోయింది ఆయన కాపాడి నచ్చజెప్పి తీసుకొచ్చి ఇంట్లో దింపాడు ఆ పిల్ల ప్రవర్తనతో మమత మీద గుగ్గిలం అయ్యి బగ్గుమంటుంటే ప్రపంచ జ్ఞానం అంతో ఇంతో ఉన్న శేఖర్ ఆందోళన పడ్డాడు అతనికి టీవీ ద్వారా న్యూస్ పేపర్ల ద్వారా ఆడపిల్లలకున్న చట్టపరమైన హక్కులు ఆ హక్కులు ఉల్లంఘించి పట్టుబడితే పొందే శిక్షలు తెలుసు కానీ నిత్యం సీరియల్స్ చూసే మమతకి అవేం తెలియవు భర్త చెప్పినా అర్థం చేసుకునే మనసు కూడా లేదు ఆవిడకి శేఖర్ ఒకరోజు కవితను కూర్చోబెట్టుకొని తన నిస్సహాయత వివరించాడు తన పరువు కాపాడమని ఇంతకాలం ఆశ్రయమిచ్చి అన్నం పెట్టినందుకైనా తనని జైలు పాలు చేయొద్దని మంచి సంబంధం తెస్తాను పెళ్లి చేసుకోమని బతిమలాడాడు నిజానికి భార్య ప్రవర్తనతో అతను కూడా ఆ పిల్ల పట్ల వ్యతిరేక భావంతో ఉన్నా ఏనాడు చేయి మాత్రం చేసుకోలేదు అందుకే జాలేసి సరే అంది ఎప్పుడూ తల్లిచాటున ఉంటూ తనని అప్పుడప్పుడు పలకరించే కావ్య కూడా ఒకరోజు తనకి చెప్పింది అక్క నువ్వు ఎవరితోటో సినిమాకి వెళ్ళావటగా ఇంకెప్పుడు వెళ్లకు వాళ్ళు నిన్ను తీసుకెళ్లి ఎక్కడో అమ్మేస్తారట కవితకి తనని అక్క అని పిలిచి అంత ప్రేమగా తన క్షేమం పట్ల కావ్య చూపించిన శ్రద్ధకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సంబంధం కుదిరిందాక కొన్నాళ్ళు కవితని విజయవాడలో ఉన్న తన చెల్లెలి ఇంటికి పంపించాడు చెల్లెలికి నలుగురు పిల్లలు ఇటీవలే మరో పాప పుట్టడంతో చేతికి సాయంగా ఉంటుందని పంపమంటే పంపాడు అక్కడ కూడా బాగా పని ఉన్నా తిండి మాత్రం కడుపు నిండా పెట్టేవాళ్ళు అక్కడ కొన్నాళ్ళు హాయిగానే ఉంది కానీ తిరుగుబోతూ తాగుబోతూ అయిన ఆవిడ భర్త ఒక రాత్రి ఆ పిల్ల మీద చేయి వేయడంతో అతన్ని కాలితో తన్ని బయటకు వచ్చేసింది తెల్లారి పిల్ల కనిపించకపోవడం భర్త వాలకం గమనించి జరిగిందర్థం చేసుకున్న ఆవిడ భర్తని తన పరువుని కాపాడుకోవడానికి అన్నగారికి అబద్ధం చెప్పింది ఎవరితోటో లేచిపోయింది అని శేఖర్ పీడా వదిలింది అనుకున్నాడు ఇంకా తనకేం బాధ్యత లేదు అని ఊపిరి పీల్చుకున్నాడు కానీ అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద అనుమానాస్పదంగా తిరగడం చూసి డ్యూటీ కానిస్టేబుల్ ఆమెను స్టేషన్కి తీసుకువెళ్ళి వివరాలన్నీ కూపీలాగి ఒక లేడీ కానిస్టేబుల్ని తోడిచ్చి ఆమెని తిరిగి ఇల్లు చేర్చాడు మమత నిప్పులు కక్కింది ఒల్లూపై తెలియకుండా అందిన చోట అందినట్టు చాబగొట్టింది శేఖర్ కూడా విసిగిపోయి ఉన్నాడేమో అడ్డుపడలేదు మాత్రం బెదిరిపోయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టడంతో ఆయాసపడుతూ అంది భర్తతో తీసుకెళ్ళి కృష్ణలోనో గోదావరిలోనో ముంచి రండి శనిముండా ఇది చస్తే కానీ ఈ ఇంట్లో శాంతి లేదు కవిత కుల్లి కుల్లి ఏడుస్తూ పెరట్లో ఒక మూల కూర్చుండిపోయింది మరికొంతకాలం గడిచింది కవిత ఇంట్లోంచి కదలకుండా ఆరు కళ్ళు కాపలా కాస్తున్నాయి దెబ్బలు పడుతూనే ఉన్నాయి మమత తిండి పెట్టడంలో మరింత రాక్షసత్వం ప్రదర్శిస్తోంది పొద్దున గుప్పెడు సాయంత్రం గుప్పెడు మెతుకులు ఆకలికి తాళలేక ఎవరో చూడకుండా వంటగదిలోకి దూరి డబ్బాల్లో ఉన్న అరిసెలు జంతికలు లాంటివి కనిపిస్తే తీసుకొని పెరట్లో కూర్చొని తినడం మొదలుపెట్టింది ఇలాగే మరో ఏడాది గడిచింది ఆ పిల్ల గురించి ఊర్లో ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయింది వికలాంగుడు ఆటో డ్రైవర్ కాదు కదా ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో పక్కింటి ప్రేమసాగర్ ఇంటికి ఆయన బావమరిది మిలటరీ నుంచి రిటైర్ అయి వచ్చాడు మనిషి పొడుగ్గా సన్నగా వంపు తిరిగిన మీసాలతో చామన ఛాయతో ఆకర్షణీయంగా ఉన్నాడు రోజు ఉదయమే నిక్కరు వేసుకొని షూ వేసుకొని జాగింగ్ చేస్తాడు అప్పుడే కవిత వాకిలీ పెరడు ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులేస్తుంది ఆ రెండు ఇండ్ల ముందు దాదాపు ఆరు వందల గజాల స్థలం ఖాళీగా ఉంటుంది ఆ స్థలం వెనక చెరువు ఉంది అతను ఆ స్థలంలో జాగింగ్ చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది మొదటి రోజు అతను మిలటరీ స్టైల్లో హాయ్ అని పలకరించాడు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది మరునాడు అతను బయటికి రావడం గమనించి అప్పుడే చీపురు తీసుకొని వెళ్ళింది ఆ రోజు మళ్ళీ పలకరించాడు చిరునవ్వు నవ్వింది మరునాడు తను కూడా హలో అంది అదే రోజు సాయంత్రం అనుకోకుండా శేఖర్ కావ్య మమత మార్కెట్కి వెళ్ళారు మూడు రోజుల్లో కావ్య పుట్టినరోజు వస్తోంది ఆ అమ్మాయికి బట్టలు కొనడానికి వెళ్తూ పెరట్లో కూర్చోమని ఇంటికి గేటుకి తాళం వేసుకొని వెళ్ళారు ఆకలేస్తోంది కవితకి వంటగదిలోకి వెళ్ళడానికి మార్గం ఏదన్నా ఉందేమో అని చూడసాగింది అప్పుడే కాంపౌండ్ వాళ్ళ దగ్గరకు వచ్చి తొంగి చూస్తున్న మిలటరీ వాళ్ళ పలకరించాడు ఆమె కళ్ళల్లో కనిపించిన వెలుగు చూసి గోడ దూకి వచ్చాడు ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు తన కష్టాలన్నీ చెప్పేసింది ఆకలి గురించి కూడా చెప్పింది అతని పేరు హరి అని చెప్పాడు బయటకు వెళ్దామా నిన్ను కూడా గోడ దాటిస్తా అన్నాడు వద్దు వాళ్ళు వచ్చే టైం అయ్యింది అంది సరే నీకు ఇడ్లీ తెచ్చి పెడతా అంటూ తిరిగి గోడ దూకి వెళ్ళి పావు గంటలో రెండు ప్లేట్స్ ఇడ్లీ తెచ్చిపెట్టాడు అప్పటి నుంచి ఆ పెరడు కవితకి ఎంతో ఇష్టమైన ప్రదేశం అయ్యింది రోజు కూడా ఎప్పటిలాగే భర్త కూతురు వెళ్ళగానే కవితను పెరట్లో వదిలేసి మమత తలుపులు మూసుకుంది ఆ అవకాశం కోసం చూస్తున్న కవిత హరికి సంకేతం పంపించింది హరి వచ్చాడు తీయగా మాట్లాడాడు వస్తూ వస్తూ జిలేబీ సమోసా తెచ్చాడు ఆకలికి తట్టుకోలేక ఎవరేం పెట్టినా తినడానికి అలవాటు పడిన కవితకి ప్రేమ రుచి తెలియక ఎవరు ప్రేమగా మాట్లాడినా ఆస్వాదించడం కూడా అలాగే అలవాటైంది అదృష్టవశాత్తు కబుర్లు చెప్పుకోవడానికి ముద్దులు కౌగిలింతలకి సమయం స్థలం లభించినా అంతకన్నా హద్దులు దాటడానికి అనుకూలమైన స్థలం లభించలేదు వాళ్ళ కలయికలు ముద్దులు అతను ఆ పిల్లకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం అన్నీ నిరాటంకంగా సాగిపోతున్న తరుణంలో హరి అక్కకి నాలుగు రోజులు అక్కా బావగారులతో గడిపి వెళ్ళాలని వచ్చిన తమ్ముడు పదిహేను రోజులు దాటినా వెళ్ళకపోవడంతో ఏదో అనుమానం వచ్చింది అనుమానం రావాలే కానీ అది ఖరారు చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు ఆవిడకి కవిత కష్టాలు తెలుసు ఆ కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆ పిల్ల పడుతున్న అవస్థలు తెలుసు అందుకే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్న తమ్ముడు ఆ పిల్ల జీవితం నాశనం చేస్తున్నాడని గమనించి తమ్ముడికి వార్నింగ్ ఇచ్చింది అయినా వినకపోవడంతో గత్యంతరం లేక ఈ విషయం శేఖర్కి చేరవేసింది ఫలితంగా కవిత మకం పెరట్లో నుంచి ఇంట్లోకి మారింది కానీ పెనం మీద నుంచి కుంపట్లో పడినట్టు అయ్యింది అప్పుడే ఆవిడ తమ్ముడికి సున్నితంగా మరో హెచ్చరిక చేసింది అదేంటిరా ఇన్ని సంవత్సరాలకు వచ్చావు నీ భార్య పిల్లలతో గడపక ఇక్కడే ఉండిపోయావేంటి పైగా ఇప్పుడు నువ్వు ఏదన్నా ఉద్యోగం కూడా చూసుకోవాలి వెళ్ళు ఇంక మళ్ళీ రావచ్చులే అంది ఎప్పటిలాగే ఉదయం వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడానికి వెళ్లిన కవిత చేతిలో ఓ కాగితం ఐదొందల నోటు పెట్టి వెళ్ళిపోయాడు హరి ఆ కాగితంలో తన హైదరాబాద్ అడ్రస్సు ఫోన్ నెంబర్ హైదరాబాదుకి ఏ బస్సు ఎక్కాలో వివరాలు ఉన్నాయి హైదరాబాదు వచ్చే నిన్ను నేను చూసుకుంటాను నా భార్య ఏమి అనదు అని ఒక లైన్ రాశాడు కాగితం చింపి పారేసింది ఐదు వందలు మాత్రం దాచుకుంది నిస్వార్థంగా నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరు నన్ను నేనే కాపాడుకోవాలి అనుకుంది ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ప్రేమసాగర్ తనకు తెలిసిన సంబంధం చెప్పాడు శేఖర్కి మానసికంగా ఎదగనివాడు అన్నిటికీ తల్లి మీద ఆధారపడి బతుకుతున్నవాడు వయసు ముప్పై దాటినవాడు సాగర్ చెప్పిన వెంటనే కొడుకు బాధ్యత అప్పచెప్పడానికి కవితను కోడలిగా చేసుకోవడానికి మనసారా ఒప్పుకుంది శాంతమ్మ పోనీ బాబు పిల్లకి ప్రేమ లేక అట్ట ఈదినబడి తిరుగుతుందేమో ఒక ఇల్లు వాకిలి మొగుడు ఉంటే కుదురుంటాది నాకు ఈ బాధ్యత నుంచి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది ఆ పెళ్లి ఏర్పాట్లు త్వరగా చూడు అంది కవితను పిలిచి ఆ పిల్ల కోసం తను చేసిన త్యాగాలు విడమర్చి చెప్పి నిన్ను కాలవలో పడేయకుండా తెచ్చుకొని తిండి బట్ట ఇచ్చి పెంచడమే గొప్ప అందుకు నువ్వు ఏమాత్రం కృతజ్ఞత చూపడం లేదు ఇంక నిన్ను భరించడం నా వల్ల కాదు ఈ పెళ్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అయ్యి తీరుతుంది అని చెప్పాడు కవిత మౌనంగా ఉండిపోయింది అది నోరు తెరిచి సరే అనడం లేదు మళ్ళీ పారిపోతే మనం ఊర్లో తలెత్తుకోలేం కాగితం మీద రాయించుకోండి అంది మమత వెంటనే రాజశేఖర్ తెల్ల కాగితం కలం తెచ్చి తనే రాసి సంతకం పెట్టమన్నాడు ఆ కాగితంలో తల్లిదండ్రులు పేదవాళ్ళు కాబట్టి కట్నమిచ్చి పెద్ద సంబంధం తేలేరు కాబట్టి చదువు వంటబట్టని కారణంగా కవితకి అన్ని విధాలా అనుకూలంగా ఉన్న సంబంధం తెచ్చి పెళ్లి చేస్తున్నారు ఆ సంబంధం ఆమెకి అన్ని విధాల అంగీకారం ఇంతకు ముందులా ఎక్కడికి పారిపోకూడదు అలా పారిపోతే ఇంకా ఆ ఇంట్లో ఆమెకి చోటు లేదు అలా పూర్తిగా కవితని అన్ని విధాలా కట్టేసినట్టు రాసి సంతకం పెట్టమన్నాడు శేఖర్ ఆ కాగితం తన చేతుల్లో ఉందన్న భరోసాతో ఊపిరి పీల్చుకున్నాడు రాజశేఖర్ పెళ్ళికి ముహూర్తం కూడా అక్కర్లేదు రేపు చేసేయి అంది మమత కానీ పెళ్ళి వాళ్ళకి పిల్లకి బట్టలు కొనాలి కనీసం తాలిబట్టన్నా కొనాలి ఒక పూట భోజనాలన్నా పెట్టాలి అని మూడు రోజుల సమయం తీసుకొని ఒక ముహూర్తం తనే నిశ్చయం చేశాడు తెల్లవారితే పెళ్ళి పెళ్లికి ఒప్పుకొని కాగితం మీద సంతకం చేశాక కవిత మీద కొన్ని నిబంధనలు సడలాయి కొత్త చీర కొంచెం మంచిదే కొత్త సబ్బు పౌడర్ గాజులు కాటుక పూలు కానుకలుగా తెచ్చాడు తెల్లవారింది దాన్ని పెళ్లి కూతురు చేయవే అంటున్నాడు రాజశేఖరు దాని మొహానికి అది కూడానా ఆ దరిద్రపు దాన్ని ముట్టుకోవడానికే అసహ్యం మమత స్వరంలో జుగుప్స వింటున్న కవిత మనసులో మంటలు సుడిగాలికి చెలరేగుతున్నట్టు చెలరేగుతున్నాయి అయిపోయింది ఇంకా కొన్ని గంటలు ఈ నరకం నుంచి విముక్తి లభిస్తుంది ఓర్చుకో అని ఎవరో భుజం తట్టి ఓదార్చినట్టు అనిపించింది నెమ్మదిగా లేచింది తలంటు పోసుకుంది కొత్త చీర కట్టుకుంది చక్కగా తయారైంది తన దగ్గర ఉన్న పూసల గొలుసులు వెతికి ఒక మంచి గొలుసు కావ్యకి ఇచ్చి నా గుర్తుగా ఉంచుకో నేను అత్తారింటికి వెళ్ళిపోతాగా అంది కావ్య కన్నీళ్లు పెట్టుకుంది జాగ్రత్తగా ఉండక్క అంది నవ్వింది కవిత గుడికి వెళ్ళి వస్తా అని చెప్పి గుడికి వెళ్ళింది మరో గంటలో పెళ్లివారు వస్తున్నారని కబురు వచ్చింది ఇంటి ముందు తాటాకు పందిరి వేశారు పీటలు తెచ్చి వేసింది కావ్య కవితను పిలిచారు ఆమె బదులు ఒక కవరు రాజశేఖర్ చేతిలోకి వచ్చింది వణుకుతున్న చేతులతో కవరు విప్పాడు నాన్న కోపంగా ఉందా మీకు హామీ పత్రం రాసిచ్చి మళ్ళీ పారిపోయానని అవును మీరు రాసిన హామీ పత్రం మీద నేను సంతకం చేశాను ఆ హామీ నేను ఇవ్వలేదు మీరు తీసుకున్నారు అందుకే మరో హామీ పత్రం ఇస్తున్నాను నాన్న మీకిచ్చిన మాట ప్రకారం పెళ్ళి చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన పిచ్చివాడిని కాదు నేను కావాలనుకునే మంచివాడిని నన్ను ప్రేమగా చూసుకుంటా అని హామీ ఇచ్చేవాడిని నాకో కులం గోత్రం ఇస్తాను అని ప్రమాణం చేసేవాడిని అవును నాన్న నాకో కులం గోత్రం కావాలి నాది అనే ఇల్లు కావాలి నాకు జీవితం కావాలి నా అనే ఆత్మీయులు కావాలి మీ ఇంట్లో తిండి సరిపోలేదని పక్కింట్లో తిన్నా ఆకలికి తాళలేక మీ దగ్గర ప్రేమ లభించక ఎవరో ఒకరి దగ్గర లభించదా అని వెతికా ప్రేమ నాకు లభించేది కాదు నేను ఇచ్చేది అందుకే నా గుండెల్లో ఉన్న ప్రేమ మొత్తం నాలాంటి అనాథలకు ఇవ్వడానికి వెళ్తున్నా ప్రేమ రుచి తెలియని ఎందరో అభాగ్యులకు ప్రేమ రుచి చూపించడానికి వెళ్తున్నా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీ భార్య నోటి మీదుగా కులం లేనిది కులం లేనిది అన్న తిట్లు తిని నాకో కులం ఇవ్వు దేవుడా అని వేడుకున్నాను మీ భార్య నన్ను ఈ కుటుంబంలో మనిషిగా కాక అంటరాని దానిలా వీధి వాకిట్లో కొన్ని రోజులు పెరట్లో కొన్ని రోజులు పడేస్తే కుక్కకు వేసినట్టు మిగిలిపోయిన అన్నం రొట్టె ఎత్తి నా కంచెంలో వేస్తుంటే నేను మనిషినని ఆవిడకి గుర్తు చేయి దేవుడా అని మొరబెట్టుకున్నాను మీ ఇంట్లో ఏ పూజ జరిగినా మీరు ఏ గుడికి వెళ్ళినా అర్చనలు అభిషేకాల్లో గోత్ర నామాలతో నా పేరు ఎప్పుడూ వినిపించక నేనెవరిని అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ అనేక రాత్రులు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని ఆ దేవుడి ఫోటో ముందు నిలబడి అడిగాను ఒక అనాథని ఎందుకు తెచ్చుకున్నారో ఎందుకు ఇలా నిరాధారంగా పెంచారో నాకు తెలియదు నాకు చదువెందుకు రాలేదో తెలుసా నాన్న పుస్తకం తీస్తే అక్షరం అక్షరంలో అర్థం కానీ నా బతుకు పుస్తకంలోని ప్రతి పేజీ రెపరెపలాడుతూ కనిపించేది స్కూల్కి వెళ్తే చినిగి వెలిసిపోయిన నా బట్టల వైపు జిడ్డు కారుతూ ఉండే నా మొహం వైపు తోటి పిల్లలు చూసే చూపుల్లోని అసహ్యం నా గుండెని కోస్తున్నట్టు ఉండేది ఈ భార్య మీరు లేనంతసేపు నన్ను వీధిలో నిలబెడితే నిజం చెప్పండి నాన్న నేను మార్కెట్ వస్తువును కాను అందరూ నన్ను కొనడానికో అనుభవించడానికో ప్రయత్నించడంలో తప్పేం ఉంది ఎంత తెలివి తక్కువ దాన్నైనా నటనకి నిజానికి తేడా తెలియని దాన్ని కాను అందుకే ఇంకా ఇలా మిగిలి ఉన్నాను మీ చెల్లెలు నేను చెడిపోయాను అని చెప్పింది కానీ చెడిపోయిన భర్తని వెనకేసుకొచ్చి ఒక అభాగ్యురాలి మీద నింద వేసిన ఆవిడ కన్నా నేను చెడిపోలేదు మీరనుకుంటున్నట్టు నేను చెడిపోయిన దాన్ని కావచ్చు కాక కానీ అందులో మీ బాధ్యత ఎంత ఉందో మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి గుప్పెడు మెతుకులు రక్షణ ప్రేమ కొంచెం ఆదరణ లభించి నన్ను నేను దాచుకోవడానికి ఒక ఇంత చోటు దొరికితే నేనెందుకు చెడిపోతానాన్న అవన్నీ ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ చాచిన ప్రతి చేయి అందుకోవడానికి తహతహలాడుతున్నాను పుట్టినప్పటి నుంచి మీ అవసరాల కోసం నన్ను నడిరోడ్డున వదిలేయకుండా ఇంట్లో ఉంచుకున్నా నాకేమీ దక్కలేదు గుండెల్లో శరీరం నిండా గాయాలు తప్ప ఇప్పుడు మరో ఇంటికి అదే ఉద్దేశంతో పంపిస్తున్నారు పెళ్లి పేరుతో అక్కడ నా జీవితంలో మార్పు లేకపోగా మరిన్ని గాయాలవుతాయి నాకింక ఈ నొప్పులు భరించే శక్తి లేదు నాన్న మీరు హామీ పత్రంలో రాసినట్టు నేను పెళ్లి చేసుకుంటా కానీ మీరు చూపించిన వాడిని కాదు నాకు కావలసిన వాడిని అలాంటి వాడు దొరికేదాకా ఎదురు చూస్తా మీరు కోరినట్టే ఇంకా మీ జీవితాల్లోకి రాను మీ ఆస్తిపాస్తులు కానీ మీ కూతురుతో సమానమైన హక్కులు కానీ నేను కోరను అని హామీ ఇస్తున్నాను అయితే మొదటిసారిగా మిమ్మల్ని ఒక బహుమతి అడుగుతున్నాను ఇస్తారా నాన్న నాలాంటి అనాథలను పెంచుకునే ముందు వాళ్ళని జీవితాంతం మీ కుటుంబ సభ్యుల్లా మీ పిల్లలతో సమానంగా పెంచుకునే విశాల హృదయం ఉందా అని ఒక్కసారి ప్రశ్నించుకొని పెంచుకోండి అని ఒక సందేశం ఈ లోకానికి ఇవ్వండి ఇంతకాలం మీ ఇంటి ముందు కుక్కలా పడుండి మీ ముగ్గురికి సేవలు చేసుకున్నందుకైనా నాకు ఈ హామీ ఇస్తారు కదూ అనాథ రాజశేఖర్ కుప్ప కూలిపోయాడు నాన్న అంటూ పరిగెత్తుకొని వచ్చిన కావ్య చేయి పట్టుకొని కళ్ళల్లోకి దీనంగా చూస్తూ కవిత కవిత అన్నాడు వెళ్ళిపోయింది నాన్న ఇంకా రాదు అంది కావ్య కన్నీళ్ళ మధ్య ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే